చట్టాల రద్దు, కార్మిక చట్టాలలో మార్పులకు నిరసనగా కోవిడ్ సహాయ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కోరుతూ ఈ నెల 26న దేశ వ్యాప్తంగా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన బ్లాక్ డే కార్యక్రమానికి వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు నెలకు 7500 రూపాయల నగదు, మనిషికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని కోరారు. కార్మిక హక్కులను పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టే కార్మిక చట్టాలలో మార్పును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అందరికీ వ్యాక్సినేషన్ అందించాలని, కోవిడ్ సహాయ సహకారాలు అందరికీ అందించాలని చెప్పేసి కోరుతూ దేశవ్యాప్తంగా బ్లాక్ డేకి పిలిపించారు. ఆ బ్లాక్ డేని వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. ఈరోజు మనం పరిశీలిస్తే గత 6 నెలల నుంచి ఢిల్లీలో ప్రత్యేక ఉద్యమం జరుగుతూ ఉంది, దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. రైతుల యొక్క పోరాట ముఖ్యమైనటువంటి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. ఇప్పటికైనా చెప్తా ఉన్నా బీజేపీ ఏమిటంటే, మీరు ఇప్పటికైనా ఎన్నికల్ని గమనించి, ప్రజా తీర్పుని గమనించి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉద్యోగం అయితే కాబట్టి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోండి.